ప్రశాంతంగా ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఏ పని బాట లేని దేవుని ఉమామహేశ్వరరావు రోజు ముఖ్యమంత్రి గారిని దూషిస్తా, అట్లాగే నన్ను ప్రభుత్వాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడో చెత్తా చెదారం అంతా పోగేసి మా మీద మాకు ఆపాదించడం, అది ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఏదో జరిగిందని చెప్పి అతని హయాంలోనేమో అది రెవెన్యూ భూములు, ఇప్పుడేమో ఫారెస్ట్ అంటాడు, అప్పుడేమో అనుమతి ఇప్పించింది తనే, వాటికి వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసింది తనే, కావాలని చెప్పి ఎప్పుడెప్పుడో జరిగినాయి అనుమతులతో అక్కడ మైనింగ్ జరిగినాయో ఇతరత్ర ఏముందో వాటన్నింటినీ నాకు కావాలని ఆపాదించడం, ఆ ప్రదేశానికి ఇప్పుడు 15 సార్లు వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, కావాలని వ్యాఖ్యలు చేయటం, అలాగే దుగ్గిరాలపాడు ఇంకో చోట మొన్న కొన్ని సంఘటనలు జరిగితే వాటికి నాకు ఏ సంబంధం లేకపోయినా నా ప్రమేయం లేకపోయినా వాటిని నాకు ఆపాదించడం, అతను ఎవరి పేరు లేదు చెప్పి నేను చేశానని చెప్తే వాళ్ళందరిని ప్రెస్ మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించడం, రోజు ఒక తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, దీంతో వైసీపీ కార్యకర్తలు విసిగిపోయి అతను ప్రశ్నించడానికి ఇప్పుడు ప్రయత్నం చేయటం, అక్కడికి వెళ్ళటం, ఆ విషయం నాకు తెలిసి నేను మా కార్యకర్తలందరినీ నాయకుల్ని సర్ది చెప్పి వెనక రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికి తెలియని ఏం కాదు, అతని డ్రామాలు నాటకాలు ఈ వ్యవహార శైలి ఏమైనా నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఉంటే నీకు మర్యాదగా ఉంటుంది దేవుని ఉమామహేశ్వరరావు, కాకుండా ప్రతిపక్షం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం